హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇంటర్ బైపీసీ చేసిన వారు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్కి అర్హులా కాదా అనేది బైపీసీ స్టూడెంట్స్లో ఉండే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంటర్లో బైపీసీ చేసి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా అనే డౌట్ కూడా ఉండే ఉంటుంది. కానీ అలాంటి బ్రిడ్జ్ కోర్స్ ఏది చదవాల్సిన అవసరం లేదని, ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన వాళ్ళు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ చేయవచ్చని కూడా తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. ఇంటర్మీడియట్ను బైపీసీ గ్రూప్తో పూర్తి చేసిన వారు కూడా బీటెక్ బయోటెక్నాలజీ చదివేందుకు అర్హులేనని సంబంధిత విభాగం అధ్యాపకులు స్పష్టం చేశారు. బీటెక్ చదివేందుకు బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ చదవాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు తెలిపారు. ఇంటర్మీడియట్ బయాలజీ చదివిన విద్యార్థులు 2019-20 విద్యా సంవత్సరంలో బీటెక్ బయోటెక్నాలజీ చదివేందుకు పూర్తి అర్హులని ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న అధ్యాపకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ జారీ చేశారని తెలిపారు. దీనిపై ఏఐసిటిఈ ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఇది ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో బయోటెక్నాలజీ చదవాలనుకుంటే వాళ్ళు అర్హులా కాదా అనే దానికి సంబంధించిన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో కానివ్వండి, ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.